తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం మీద వివాదం రాజుకుంది. తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో బిల్లును గవర్నర్ అడ్డుకోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ బస్ బంద్లకు కార్మికులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్ డిపో ముందు తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వ విలీనం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు డిపోలకే బస్సులు పరిమితమైనవి. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కొరకు బిల్లు పంపించినా ఇప్పటి వరకు ఆమోదం తెలపకపోవడం ఆందోళన చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగడంతో ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోవడంతో బస్సు డిపోలకే పరిమితమయ్యాయి. సమాచారం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం కావడానికి రాష్ట్ర గవర్నర్ జీర్ణించుకోలేక సంతకం పెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. 43,000 మంది జీవితాలతో రాష్ట్ర గవర్నర్ ఆడుకుంటుందన్నారు. నల్ల బ్యాచ్లను ధరించి డిపో లేని నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ బస్సులు బంధు పిలుపు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మరియు ఉద్యోగులు జనాలతో రద్దీగా మారిన బస్ స్టాప్లు. నిజాం రాజు గారు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఈ ఆర్టీసీ, దాని తర్వాత 1958 సంవత్సరంలో ఆంధ్ర భారత దానికి ఆర్టీసీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా కూడా ఆర్టీసీ మీద చిన్న చూపు చూసి ఈ విధంగానే మన భక్తులు చేసింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దీనికి గ్రహించి ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువ, శ్రమ ఎక్కువ, కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అర్థం చేసుకొని 31 జులై రోజు కేబినెట్లో ఈ ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసే బిల్లును ఆమోదించడం జరిగింది. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ గారి పర్మిషన్ కావనందుకు 3వ తారీఖు అసెంబ్లీ ఉంది. అందుగురించి 2వ తారీఖే మన ప్రభుత్వము గవర్నర్ దగ్గరికి ఈ బిల్లును పర్మిషన్ గురించి పంపారు. కానీ మన గవర్నర్ గారు 3 రోజులైనా కూడా ఈ బిల్లును తాత్సారం చేస్తున్నందుకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఈ నిరసనకారం ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తగు వెంటనే ఈ బిల్లును ఆమోదించకపోతే చలో బస్ భవన్ కూడా మనం ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తెలుపుతున్నాం. రాజ్భవన్కి సిద్ధంగా చలో రాజ్భవన్ ముట్టడికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని మీకు తెలుస్తున్నాం మీడియా ద్వారా. నా పేరు ఎం గోపాల్, కండక్టర్, రాజేందర్ నగర్ డిపో. ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా మీద పెద్ద మనసుతో ఆర్టీసీలో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని గవర్నర్ గారు వ్యతిరేకించడం వల్ల మాకు చాలా బాధాకరం. మేము ఎంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ కష్టం చేసి మా బాధను గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించడు శాసనసభలో బిల్లు పెట్టడం జరిగింది. దానికి గవర్నర్ గారు వ్యతిరేకించడం మాకు ఎంతో బాధకరం. మేము చాలా కష్టపడి పని చేసేవాళ్ళము. ఉదయము డ్యూటీ స్టార్ట్ అయిన నుంచి దిగే వరకు ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా పనిచేసే వ్యక్తులము. అటువంటి మా శ్రమను గుర్తించకుండా మా మేడం గారు మాకు ప్రభుత్వంలో విలీనం చేయడానికి తిరస్కరించడం మాకు ఎంతో బాధకరము. దయచేసి ఇప్పటికైనా మా శ్రమను గుర్తించి మాకు అట్టడుగున ఉన్న కార్మికులను గుర్తించి మేడం గారు ఇప్పటికైనా బిల్లును ఆమోదింపజేస్తే మాకు ఎంతో సంతోషకరం ఉంటుందని తెలియజేస్తున్నాం. మా యొక్క 2 గంటల బస్సులు ఆపేయడానికి నిర్ణయించుకున్నాము. మరి అలాగే చలో రాజ్భవన్ ప్రోగ్రాం కూడా ఉంది, అందుకే మేము ఈరోజు బస్సులు తీయలేకపోయినాము. ఓకేనా?